बेड पै ఒకరు హెడ్ లో మరొకరు అన్న నిహారిక మరి పెళ్ళెందుకంటూ తెలుగు రాష్ట్రాల సినీ ప్రేక్షకులకు నిహారిక కొనిదెల గురించి పరిచయం అక్కర్లేదు. మెగా బ్రదర్ నాగబాబు కుమార్తెగా సినీ ఇండస్ట్రీలోకి పరిచయం అయింది. బ్యూటీ మొదటగా యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన నిహారిక తర్వాత హీరోయిన్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె నటన బాగున్నప్పటికీ సినిమాలు పెద్దగా కలిసి రాలేదు. ఇప్పుడు కొంతకాలం గ్యాప్ తర్వాత మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుంది. అయితే తాజాగా నిహారిక అన్న మాటలపై నెటిజన్లు దారుణంగా ట్రోలింగ్స్ చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా పరిచయం ఏకైక ముద్దుగుమ్మ నిహారిక కొనిదెల మెగా బ్రదర్ నాగబాబు కుమార్తెగా డి అనే డాన్స్ షోతో యాంకర్ గా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. అందులో తన మాటలతో మెప్పించిన ఈ బ్యూటీ ఆ తర్వాత కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసింది. అప్పుడప్పుడు పలు షోస్ లో అతిథిగా వచ్చి పంచులు ప్రాసాలతో కామెడీ చేసి ఆకట్టుకుంది. కొన్ని రోజులకు పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే బ్యానర్ ఏర్పాటు చేసి ముద్దపప్పు ఆవకాయ నాన్న కూచి అనే వెబ్ సిరీస్ నిర్మించడంతో పాటు నటించింది నిహారిక. అలా కెరీర్ ఆరంభంలోనే మంచి పేరు తెచ్చుకుంది. ఇక 2016లో వచ్చిన ఒక మనసు సినిమాతో హీరోయిన్ గా వెండి తెరపై తెరగేంద్రం నిహారిక కొనిదెలకు కెరీర్ పరంగా వర్కౌట్ కాలేదు. తొలి సినిమా ఒక మనసు ఫ్లాప్ తర్వాత హ్యాపీ వెడ్డింగ్ సూర్యకాంతం వంటి చిత్రాలు చేసింది నిహారిక కొనిదెల. కానీ ఇవి కూడా ఆమెకు అంతగా విజయాన్ని అందించలేకపోయాయి. నిహారిక కొనిదెల హీరోయిన్ గా చివరిగా ఓ మంచి రోజు చూసి చెప్తా అనే సినిమాలో నటించింది. తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చి చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకుంది. అయితే ఈ మధ్య నిహారిక చైతన్య విడిపోయారనే వార్తలు తెగ వస్తున్న విషయం తెలిసింది. నిహారిక మాత్రం డిజిటల్ ప్లాట్ఫామ్ తో మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. నిహారిక తాజాగా నటించిన వెబ్ సిరీస్ డెడ్ పిక్సెల్స్ ఆదిత్య మండల దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో మే 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తాజాగా డెడ్ పిక్సెల్ సిరీస్ ట్రైలర్ ను విడుదల చేశారు. బ్యాటిల్ ఆఫ్ థ్రోన్స్ అనే గేమ్ ఆడినట్లుగా చూపించారు. ఇందులో గాయత్రిగా కనిపించిన నిహారిక ఇద్దరిని ఇష్టపడుతున్నట్లుగా చూపించారు. బాగా ఆలోచించాను ఐషు రోషన్ ఇన్ బెడ్ భార్గవ్ ఇన్ ద హెడ్ అనే డైలాగ్ చెప్పింది. బాగా ఆలోచించాను ఐషు రోషన్ ఇన్ బెడ్ భార్గవ్ ఇన్ ద హెడ్ అనే డైలాగ్ చెప్పింది. నిహారిక అలా డైలాగ్ చెప్పడంతో నెటిజన్లు విపరీతంగా ట్రోలింగ్స్ చేస్తున్నారు. ఇలాంటి చిల్లర వెబ్ సిరీస్ తీసి సొసైటీని ఇంకా చెడగొట్టకండి. నిహారిక అంత గేమర్వి, నీకెందుకు పెళ్లి? సినిమాలో స్టఫ్ లేదు, జీవితంపై కాన్సన్ట్రేట్ చేయు. ఎందుకంటే నువ్వు మెగా ఫ్యామిలీ కూతురువి కాబట్టి. డిస్లైక్ నిహారిక కొనిదెల మోసగాళ్ళు నా ఫ్రెండ్ నుంచి స్క్రిప్ట్ లేపేశారు. నిహారిక ఉంది ఇంకేం చూస్తాం వేస్ట్ అంటూ పలువురు విమర్శిస్తుంటే మరికొంతమంది బాగుందని మెచ్చుకుంటున్నారు.